హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌజన్యాస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి మైదా రోల్స్. ఈజీగా 3 ఐటమ్స్తోనే యమ్మీగా మైదా రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. అందులో మనం 1 కప్ మైదాని తీసుకోవాలండి. 1 కప్ మైదాని తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ కలర్ వచ్చే అందరికీ రోస్ట్ చేసుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1/2 కప్ షుగర్ తీసుకోవాలండి. 1 కప్ మైదాకి 1/2 కప్ షుగర్, అందులో 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి మనకి ఎలా షుగర్ మొత్తం డిజాల్వ్ అవ్వాలండి. ఇదిగోండి మనకి ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పొడి వేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మైదాని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఘీ వేసుకొని మనకి ప్యాన్కి అంటుకోకుండా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూసేయండి మనకి స్ట్రక్చర్ రావాలండి, ఇలా ప్యాన్కి అంటుకోకుండా రావాలి. ఇప్పుడు మనం ఒక బౌల్కి ఘీ గ్రీస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మైదా మిశ్రమాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్నేమో మనం కింద బేస్ కింద పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకో పార్ట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మనకి ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ వేసుకున్నాను. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే జెల్ ఫుడ్ కలర్స్ అయినా వేసుకోవచ్చు. ఇదిగో మనకి మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకున్నాక దాన్ని కూడా దానిపైన టాప్ లేయర్ కింద వేయాలండి. ఇలా వేసుకో దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం రోల్స్ కింద చుట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి రోల్ చేసుకొని కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇలా కట్ చేసుకుంటే అంతే అండి, మన మైదా రోల్స్ రెడీ అయిపోయింది. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఈ దివాళికి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.